Hello friends, welcome to Latha's kitchen. ఈ రోజు మనం అందరూ ఎంతో ఇష్టంగా తినే పిజ్జాని బ్రెడ్తో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఈ బ్రెడ్ పిజ్జాని ఓవెన్ లేకుండా ప్యాన్లోనే ఈజీగా 5-5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్టీ అయిన ఈ పిజ్జాని ఇంత సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అని తెలిసాక ఇంకెప్పుడూ బయట పిజ్జాని కొనరండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పిజ్జాని ఇంట్లోనే హైజీనిక్గా ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ఈ బ్రెడ్ పిజ్జా ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సింది బ్రెడ్ స్లైసెస్ అండి. ఇంకా మీకు నచ్చే ఏ వెజిటేబుల్స్నైనా టాపింగ్స్లా యూజ్ చేసుకోవచ్చండి. పిజ్జాలో వేసేది ముఖ్యంగా మొజరెల్లా చీజ్, ఇంకా పిజ్జా సాస్, ఇటాలియన్ సీజనింగ్ ఆర్ మిక్స్డ్ హర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దామండి. నేను ఇక్కడ పిజ్జాని రౌండ్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బ్రెడ్ని ఇలా గ్లాస్తో నొక్కి కట్ చేసి రౌండ్ షేప్లో తీసుకుంటున్నానండి. లేదంటే మొత్తం బ్రెడ్తో అయినా పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రెడ్ని ఇలా గ్లాస్తో ప్రెస్ చేసి ఎక్స్ట్రా పీసెస్ని తీసేయాలండి. అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలాగే గ్లాస్తో నొక్కి రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలి. బ్రెడ్ని కట్ చేశాక మిగిలిపోయిన ఎక్స్ట్రా పీసెస్ని మిక్సీ పట్టి బ్రెడ్ క్రంబ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ పైన పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలండి. అన్నింటికి ఇలా పిజ్జా సాస్ని అప్లై చేశాక మొజరెల్లా చీజ్ను వేసుకోవాలి. చీజ్ని వేశాక మీకు నచ్చే టాపింగ్స్ వేటినైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కార్న్, క్యాప్సికమ్, టొమాటో ఇంకా ఆనియన్ యూజ్ చేస్తున్నానండి. కావాలంటే ఇక్కడ చిన్నగా కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని కానీ ఇంకా మష్రూమ్ ముక్కల్ని కానీ తీసుకోవచ్చండి. ఇలా మీకు నచ్చే వెజిటేబుల్స్ని పెట్టాక దీనిపైన ఇటాలియన్ సీజనింగ్ ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను వేసుకోవాలి. మనం బయట చికెన్ వింగ్స్ని కానీ పిజ్జాని కానీ ఆర్డర్ చేసినప్పుడు ఇలా ఎక్స్ట్రా సీజనింగ్ ప్యాకెట్స్ వస్తాయి కదండి, వాటిని ఇంట్లో పిజ్జా చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పై నుండి ఇంకాస్త మొజరెల్లా చీజ్ను వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ వేసుకొని ఇలా గ్రీస్ చేసుకోవాలి. గ్రీజ్ చేసిన ప్యాన్లో మనం ప్రిపేర్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన మూత పెట్టి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ పైన చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అయిన బ్రెడ్ పిజ్జా రెడీ అండి. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా బ్రెడ్తో పిజ్జాని ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ పిజ్జాలో పిజ్జా టేస్ట్తో పాటు బ్రెడ్ మనం వేసిన నెయ్యిలో ఫ్రై అయ్యి కరకరలాడుతూ క్రిస్పీగా ఉండి ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక సింపుల్ అండ్ టేస్టీ అయిన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.